ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. తన 12 ఏండ్ల కుమార్తె చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన ఇంటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు. యేసు అతని ఇంటికి వెళ్తుండగా ప్రజలు త్రోసుకుంటూ ఆయన చుట్టూ ఉన్నారు. ఆ గుంపులో 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఏ వైద్యుడు ఆమె రోగాన్ని నయం చేయలేకపోయాడు. ఆమె యేసు వెనుక నుండి వచ్చి ఆయన అంగి యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన, నన్నెవరు తాకారు అని అడిగాడు. అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, ప్రభూ, ప్రజలు త్రోసుకుంటూ మీ మీద పడుతున్నారు కదా, ఎవరిని చెప్పగలము అని అన్నాడు. యేసు, కాని ఎవరో నన్ను తాకారు, నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, అమ్మా, నీ విశ్వాసం నీకు నయం చేసింది, శాంతంగా వెళ్ళు అని అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతుండగా ఆ సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి అతనితో, మీ కూతురు చనిపోయింది, ప్రభువును కష్టపెట్టనవసరం లేదు అని అన్నాడు. ఇది విని యేసు యాయూరుతో, భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది అని అన్నాడు. యేసు యాయూరు ఇంటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, మీ శోకాలు ఆపండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే అని అన్నాడు. ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు, కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. యేసు ఆమె చేతులు పట్టుకొని, లేమ్మా అని అన్నాడు. ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చుంది. యేసు వాళ్ళతో, ఆమెకి ఏమైనా తినడానికి ఇవ్వండి అని అన్నాడు. ఆమె తల్లిదండ్రులు విస్మయము చెందారు. కానీ యేసు జరిగిన దాని గురించి ఎవరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.